హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము పీసీలను ఎలా జాయిన్ చేయాలి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలనే విషయాల గురించి తెలుసుకుందాము పీసీ అంటే ప్రిఫర్డ్ కస్టమర్ మనందరికి తెలిసిందే బిజినెస్లో స్టార్ట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు పీసీలను జాయిన్ చేయాలి అంతకన్నా ఎక్కువ కూడా చేసుకోవచ్చు సో పీసీని జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేరు మీదనే ఎలా మనము పాస్వర్డ్ క్రియేట్ చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మన మొబైల్లో గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఆంబే డాట్ ఇన్ అని టైప్ చేసి మనం సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే వెబ్ పేజ్ వస్తుంది ఇక్కడ మనం మన్షిప్ సింబల్ మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్ రిజిస్టర్ అని వస్తుంది రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది ఇక్కడ ఏడిఆర్ అని ఒక ఆప్షను రిజిస్టర్ యాజ కస్టమర్ అని ఒక ఆప్షన్ వస్తుంది కస్టమర్ మీద మనం క్లిక్ చేయాలి కస్టమర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు ఉందా లేదని అడుగుతుంది అక్కడ మనం క్లిక్ చేయాలి తర్వాత మీకు యామ్వేలో ఎవరైనా తెలుసా అని అడుగుతుంది యామ్వేర్ డిస్ట్రిబ్యూటర్ యొక్క నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది సో అక్కడ వన్ త్రీ ఫోర్ దగ్గర మనకు తెలిసిన యామ్వేర్ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కింద మనకు ఐఆమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి అక్కడ కనుక క్లిక్ చేస్తే కొన్నిసార్లు డైరెక్ట్గా మనకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది కొన్నిసార్లు ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఈ బొమ్మలు చూయిస్తూ ఇందులో బ్రిడ్జ్ ఎక్కడ ఉందో కనుక్కోమంటుంది సో బ్రిడ్జ్ ఉన్న దగ్గర క్లిక్ చేసి వెరిఫై అని కొడితే మనం ఇందాక ఎంటర్ చేసిన నంబర్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు చూపిస్తుంది అన్నట్టు సో ఇక్కడ మనం చేసి నేను ఓకే చేసిన తర్వాత కిరణ్ కుమార్ కరీంనగర్ అని చూపిస్తుంది కదా అతను బిజినెస్ ఓనర్ అన్నట్టు సో నెక్స్ట్ పేజీకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పేజీ ఇలా వస్తుంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది ఇక్కడ మనం వాళ్ళ పేరు వాళ్ళ ఇంటి అడ్రస్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది అంటే మేలా ఫీమేలా అని చూసుకొని సెట్ చేసిన తర్వాత అడ్రస్ కూడా క్లియర్గా మనము టైప్ చేసుకోవాలి ఇక్కడ అడ్రస్ టైప్ చేసిన తర్వాత మనకు మీరు ఇక్కడ గమనించవచ్చు రెడ్ స్టార్ గుర్తు కనిపిస్తుంటుంది ఆ రెడ్ స్టార్ గుర్తు ఉన్నవి మాత్రం ఖచ్చితంగా మనం యాడ్ చేయాలి పక్కన కొన్నింటి దగ్గర ఆప్షనల్ అని ఉంటుంది అది మన చాయిస్ ఎంట్రీ చేయొచ్చు ఎంట్రీ చేయకపోయినా కూడా ఏం కాదు అన్నట్టు సో పాస్వర్డ్ సారీ మనకు పిన్ కోడ్ అయితే ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది పిన్ కోడ్ ఎంట్రీ చేయాలి మన ఎక్కడైతే మనం నియర్లో ఉంటామో ఆ తర్వాత మెయిల్ ఐడి మెయిల్ ఐడి మీరు ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వకూడదు ఫస్ట్ టైం ఏదైతే మనం ఎంట్రీ చేస్తున్నామో సెకండ్ టైం కూడా అదే ఎంట్రీ చేయాలి ఒక్క అక్షరం కానీ మిస్ అయినా లేదా కొంచెం స్పేస్ మిస్ అయినా కూడా యాక్సెప్ట్ చేయదు తర్వాత మొబైల్ నెంబర్ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ఇచ్చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని చేయాలి సబ్మిట్ అని టైప్ క్లిక్ చేస్తే వెల్కమ్ టు యాంవే అని వస్తుంది సో యాంవేలోకి వచ్చేసినాడు అనేది ఇక్కడ అంటే పీసీ అయిన అయినట్లుగా మనకు చూపిస్తుంది ఇక్కడ డౌన్లోడ్ అనే పేజ్ చూపిస్తుంది అది ఓకే చేస్తే మనకి ఇట్లా అతనికి సంబంధించిన పేజ్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది తర్వాత రిటర్న్ టు హోమ్ పేజ్ అని మనం క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది ఇక్కడ మనం పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఆప్షన్ సైన్ అని క్లిక్ చేసిన తర్వాత కింద చూస్తే మీరు క్రియేట్ అనే యాంవే ఐడి అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు ఇందులో ఇందాక మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసామో ఆ మొబైల్ నంబర్ ఎంట్రీ చేసి మనము పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీళ్ళది పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను మీరు కూడా వాళ్ళ పాస్వర్డ్ మీకు ఐడియా ఉండేలాగా ఏవైనా నంబర్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను మౌనిక వన్ ఫోర్ త్రీ అని పెడుతున్నాను తర్వాత కంటిన్యూ అని చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్తే మళ్ళీ మనకి ఒక పీసీకి ఒక ఐడి ఇచ్చింటుంది కంపెనీ ఆ పీసీ ఐడి మనం ఇందాక ఇంతకుముందు ఎంట్రీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఇంతకుముందు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి అవి అవన్నీ కూడా మళ్ళీ ఎంట్రీ చేయాలి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్కు మళ్ళీ కూడా వెరిఫికేషన్ కోడ్ అనేది ఒకటి వెళ్తుంది ఖచ్చితంగా మీరు బాగా ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉన్నదే పెట్టండి తర్వాత కంటిన్యూ చేస్తే దానికి ఒక మనకు కోడ్ వెళ్తుంది అది ఎంట్రీ చేసి వెరిఫై కొడితే పాస్వర్డ్ కూడా ఓకే అవుతుంది దట్స్ ఇట్ అండి